మున్సిపల్ ఎన్నికల సంగ్రామంలో వైఎస్ఆర్సీపి సునాయాసంగా గెలుస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంగడగిరి వైఎస్ఆర్సీపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెంగడగిరిలో ఉన్న 25లలో 3 వార్డులు ఏకగ్రీవమయ్యాయని మరో 2 వార్డుల్లో వైసీపీకి ఇటువంటి ప్రతిపక్షాల కోరు లేదని మిగిలిన 20 వార్డుల్లోనే ప్రతిపక్షాలను వైసీపీ ఎదుర్కొంటుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలుపిస్తుందని ఆయన అన్నారు. జరుగుతున్నటువంటి మున్సిపల్ సంగ్రామంలో 22 వార్డుల్లో ఇవాళ పోటీ జరుగుతుంది. మొత్తం 22 వార్డులకు పోటీ ఉంది. 3 వార్డులు ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 22 వార్డులలో ఇప్పటి వరకు అయితే మేము చూసినటువంటి దానిలో, పర్యటన చేసిన దాంట్లో, ప్రచారం చేసిన దాంట్లో 2 వార్డులలో అసలు మాకు ప్రత్యర్థుల ప్రచారమే లేదు. మిగిలిన 20 మున్సిపల్ వార్డుల్లో ప్రచారం జరుగుతుంది. ఈ 20 వార్డుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక మా అభ్యర్థుల యొక్క విజయం సునాయాసంగానే ఉంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఒక విజయ ప్రభంజనం జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఫ్యాన్ గాలి వీస్తున్నటువంటి విషయాన్ని గమనించడం జరిగింది. ఏ ఇంటి ముందుకు వెళ్ళి ఏ ఆడబిడ్డను పలకరించినా, ఏ తలుపు తట్టి ఆ కుటుంబ సభ్యుల్ని ఈ యొక్క ఎన్నికల విషయం పట్ల మా పార్టీని గీవించండి అని అడిగితే వాడు ఎంతో ఆనందంగా సంతోషంగా బయటకు వచ్చి నవ్వుతూ సమాధానం చెప్పే పరిస్థితి ఎక్కువగా కనబడింది. దాదాపు 70-80% ప్రచారంలో అదే విధంగా అన్ని వార్డుల్లో కూడా ఉంది. కాబట్టి సునాయాసంగానే విజయ లక్ష్యాన్ని చేరుకుంటాం మేము. 25కి 25 మున్సిపల్ వార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందన్నటువంటి దృఢమైన విశ్వాసం నాకుంది. ఈరోజు ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్షం సరే వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే మాత్రంగా ఎస్ కరెక్టే, వెంగడగిరి ప్రయోజనాల కోసం వెంగడగిరి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2019లో జరిగిన ఎన్నికల్లో నాకు శాసనసభ్యుడిగా ఉండమని ఆదేశించారు. మహిళలు వస్తున్నారు, విద్యావంతులు వస్తున్నారు, మేధావులు వస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు. వాళ్ళందరినీ సమభావంతో ముందుకు నడిపి ఏ ప్రయోజనాలకైతే ప్రజలు మమ్మల్ని కోరుకున్నారో ఆ ప్రజాసేవలో నాతోటి ఇంకెంతమంది పనిచేస్తే తప్పేముంది అని అడుగుతుంది. కాబట్టి వాళ్ళ బాధ ఏందో నాకు అర్థం కాదు. ఎప్పుడైనా మీరన్నా అడగండి, ఎందుకు ఆ బాధ ఏంటి, ఆ ఉగ్రషం ఏంటి, ఆ ఆవేదన ఏంటి, అసలు ఈ ఎమ్మెల్యేది ఇంకో ఎమ్మెల్యే ఉండడం ఏంటని అంటే మీలాగా నాకు సంకుచిత స్వభావం కాదు. నాది నాతోటి ఇంకా 10 మంది ఎదగాలి, 10 మంది యువకులు ముందుకు రావాలి కావాలని కోరుకునేవాడిని. ఆ విధంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేటువంటి పిలుపుతో స్ఫూర్తితో పనిచేసేటువంటి రాజకీయ వాయుదలు వాదులమే తప్ప, రాజకీయ కార్యకర్తలమే తప్ప నాయకత్వం నా దగ్గర ఒక్కడి దగ్గరే ఉండాలి.
సంక్షేమాన్ని చూసి ఓటేయండి అని అడుగుతున్నాం మేము. మేము ఖచ్చితంగా ఈ 1.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఏ నవరత్నాల కార్యక్రమాన్ని అయితే అమలు చేస్తానని చెప్పాడు ఆ అమలు తీరులో ఇవాళ 2,250 రూపాయలు పెన్షన్ ఇచ్చిన కరోనా వచ్చి ప్రభుత్వానికి రాబడి తగ్గిపోయినా పెన్షన్ పంపిణీ మాత్రం ఆపలేదు ఈ ప్రభుత్వం. ప్రతి లబ్ధిదారికి 1వ తారీఖు పెన్షన్ పంపించాం వాలంటీర్ల చేత. ఆరోగ్యశ్రీ ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చి రేషన్ ఇచ్చాం, అలాగే నేతన్న నేస్తాం, అమ్మఒడి నాడు నేడు విద్యాలయాల యొక్క ఒక మేలైనటువంటి వెంకటగిరికి 100 పడకల ఆసుపత్రిని తీసుకొచ్చేటువంటి ముఖ్యమంత్రి నిర్ణయం, శాశ్వత త్రాగునీటి పథకాన్ని అమలు చేయడానికి వెంకటగిరిలో 93 కోట్ల రూపాయలతో శాశ్వత మంచినీటి సరఫరా పథకం, ఇప్పుడు కాదు రాబోయేటువంటి 35-40 సంవత్సరాల వరకు పేద వర్గాల ప్రజలు కానీ చిన్నవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు కానీ దాహార్తతో ఇబ్బంది పడకూడదు, రేపటి జనాభాకు కూడా ఆలోచన చేసి స్కీమును పెట్టాలని చెప్పి 93 కోట్ల రూపాయలతో మంచినీటి స్కీమ్, 32 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి, 2,300 చిల్లర ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, 41,77,00,000 రూపాయలతో 180,000 రూపాయలు చేసే ఒక్కొక్క ఇల్లు, దాదాపు 5-6 లక్షల రూపాయలు విలువ చేసే స్థలం అంతా కలిపి ఇవాళ ఒక ప్యాకేజీగా ఆ లబ్ధిదారుడికి ఇస్తుంది. ఇంత పెద్ద ఎత్తున మేము సంక్షేమం ఇచ్చి పనిచేసి ఇంత అభివృద్ధిని చేయడానికి మేము కృషి చేస్తూ ఉంటే గతంలో ఏమి చేయలేదని నేను అనట్లేదు, అన్నీ ఇవాళ నేనే చేస్తున్నాను అనట్లేదు. గతంలో చేశారు కొంత, ఆ చేసిన దాంట్లో తెలుగుదేశం పార్టీ ఇది ఒక్కటే కాదు భాగస్వామ్యం. పాదిరెడ్డి వెంకటస్వామి రెడ్డి గారి దగ్గర నుంచి, ఓరేపల్లి వెంకట సుబ్బయ్య గారి దగ్గర నుంచి, రాజా యాచేందర్ గారి దగ్గర నుంచి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నలపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నేదురుమల్లి రాజ్యలక్ష్మి, నిన్న మొన్నటి ఊరుగొండ రామకృష్ణ వరకు అనేక పనులు చేశారు. అయితే ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన దాన్ని అంతటినీ కలిపి ఈ ఒక్క 2-3 సంవత్సరాల్లో అంతమంది మహానాయకులు చేసినటువంటి పనుల్ని ఈ ఒక్క 2-3 సంవత్సరాల్లోనే మా ప్రభుత్వం చేయడానికి ఇవాళ ప్రణాళికలు రచించి మంజూరు చేసి నిధులిచ్చే ప్రభుత్వంగా ఇవాళ ఏర్పడతాం. అది మేము చెప్పేది. మేము చెప్పే మాటను మీరు గ్రహిస్తే మేము ఏం చెప్పామో ఏం చేస్తున్నామో మీకు తెలుస్తుంది. అసలు మా మాటే మీకు అర్థం కావడంలా, ఎంతసేపు వాడెంత వీడెంత అందరినీ మీరు ఎంత అనే బదులు అసలు మిమ్మల్ని మీరు లెక్కేసుకోండి, మీరెంతో మీరెంతో లెక్కేయండి. నేను లెక్కేసుకున్నా, నేను 4 అడుగులు ఉండ, మీరెంతున్నారని చెప్పండి. పొత్తులు వేసుకోవడం కాదయ్యా, పని చేయడం కావాలి, సమర్థత కావాలి, సామర్థ్యం కావాలి. ఆ సామర్థ్యం మీలో లేదు, పొరబడింది. ప్రజలు ఇవాళ మాకు అవకాశం ఇచ్చారు సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించడానికి. 25 మంది కౌన్సిలర్లు ఇవ్వమని మేము ప్రజల దగ్గరికి పోతూ ఉంటే అసలు ప్రజల దగ్గరికే వీళ్ళు రాకుండా దుర్మార్గంగా ఓట్లు వేసుకుంటున్నారంటే ఏమన్నా బూతుల్లో పోయి ఓట్లు వేసే పని మేము చేస్తున్నామా, చేసే ప్రయత్నం చేశామా? అటువంటి ప్రయత్నం కానీ అటువంటి ఆలోచన చేస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అన్నీ ఏకగ్రీవాలే కదా, అన్నీ బూత్ క్యాప్చరింగ్లే కదా, కానీ అటువంటి పరిస్థితి లేదే.
నూట ఇరవై ఆరు గ్రామ పంచాయతీలే మీరు మేము ఎలక్షన్లో పోరాడాం, మీకు కొన్ని ఓట్లు వచ్చాయి, మాకు కొన్ని ఓట్లు వచ్చాయి, మాకు కొంచెం మెరుగైన ఫలితాలు వచ్చాయి, మేము గెలిచాం, మీరు ఓడిపోయారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తామన్నాం, రావాలని కోరుకుంటున్నాం. ఈ ప్రజలకు మా మీద విశ్వాసం ఉందని నన్ను నమ్ముతున్నాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎల్లుండి ప్రచారం సమాప్తమవుతూ ఉంది. 9వ తారీఖు ఒకరోజు ఓటర్ లిస్టులు, కార్యకర్తలు, ఏజెంట్లు ఇవన్నీ చూసుకునే సమయం. ఇక 10వ తారీఖు ఎన్నిక, దానికి సిద్ధమవుతా ఉన్నారు ఇప్పటి నుంచి మా వాళ్ళు. ఎన్నికల్లో ఓట్లు ఎలా సంపాదించాలి, ఎవరిని మెప్పించాలి, ఎలా బూత్ కడికి తీసుకొచ్చుకోవాలని మేము ఆలోచిస్తా ఉంటే, ఆ ప్రశాంతంలో మీరు ఇమడలేక మిమ్మల్ని ప్రజలు ఆమోదించరని గ్రహించి ప్రచారంలోనే తేలిపోతా ఉంది. ఓట్లలో ప్రజల ఆమోదం మీకు రావట్లేదు, దాన్ని గ్రహించలేని పరిస్థితుల్లో మీరుండి మీరేం చేస్తున్నారంటే, ఏదో ఒక నిందలు నెపం దోసేసి రేపు 14వ తారీఖు తర్వాత ఎన్నికల్లో విజయ శంకరరావాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూరిస్తే, మేము అప్పుడే చెప్పాం వీళ్ళు దుర్మార్గులని, మేము అప్పుడే రాశాం వీళ్ళందరూ దోపిడీదారులని, ఇవాళ వీళ్ళందరూ చేసిన పనుల వల్లనే మేము ఓడిపోయామని చెప్పుకోవడానికి ఇప్పటి నుంచి ఒక ప్లాన్ వేసి రిజల్ట్స్ వచ్చాక మీ వాటిలు ఎన్నో మా వాటిలు ఎన్నో లేకుండా అసలు మీకు ఏమీ రాకుండా అన్నీ మాకే వచ్చి గెలిచిన తర్వాత అప్పుడు చెప్పకూడదా మీరు వాళ్ళు చాలా తప్పులు చేసి గెలిచేశారే, అసలు ఆలు లేదు సుల్లు లేదు, ఎవరి పేరు సోమలింగంలో అన్నారు. ఆ సోమలింగం వెళ్ళే ఇప్పుడు వీళ్ళందరూ తయారయ్యారు. ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు, లిస్టు తయారు చేస్తున్నారు. పోయిన వారం క్రితమే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 143 గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ యొక్క 6 మండలాల్లో ఉన్నాయి. 6 మండలాల్లో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 132 పంచాయతీ ఎన్నికల్ని, పంచాయతీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కేవలం ఒక 10 నుంచి 15 లోపలనే తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అందరూ మా మద్దతుదారులే, అందరూ మా పార్టీ నాయకులే, కార్యకర్తలే. మేము అంత పెద్ద ఎత్తున ఎన్నికల్లో గెలిచి వస్తే వాళ్ళు దౌర్జన్యం చేశారని మా మీద నిందలు మోపే ప్రయత్నం చేస్తారు. మీడియాలో ఏదంటే అది మనం చెప్తే రాస్తారని అనుకుంటే మరి వాస్తవాలను ప్రజలు గ్రహించరా? 143లో 132 పంచాయతీలు మేము ఎన్నికలకి వెళ్ళి గెలిచాం. కేవలం ఆ 133 132 పంచాయతీల్లో 32 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 6 మండలాలు 100 చిల్లర పంచాయతీలు పోటీయే జరిగింది. మరి పోటీలు మేము గెలిస్తే ప్రజాస్వామ్యం కుని కాబట్టదు అంటాడు. ప్రజలు ఓట్లేసేది మీకు కనపట్లేదా? అక్కడ మీ పార్టీ వాళ్ళు పోటీ చేసిన విషయాన్ని కూడా మీకు తెలియదా? మాకు పోటీ ఇచ్చి మీ పార్టీతో మేము పోటీ చేసి గెలిస్తే అవగాహన లేనటువంటి అనాలోచితమైనటువంటి ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదం. సమకాలీన రాజకీయాల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేయాలే కానీ బలహీనపరిచే ప్రయత్నం చేయడం తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి ఘంటాపథంగా చెప్పగలను. 143లో 132 పంచాయతీలు మా పార్టీ గెలిస్తే మేము ప్రజాస్వామ్యాన్ని కుని చేశామని అంటే మరి ఎన్నికలు జరగడం అవాస్తవమా?
ఎన్నికల్లో మీ పార్టీ పోటీ చేయడం అవాస్తవమా? ఎన్నికల్లో ప్రజలు మాకు ఓట్లేసి మమ్మల్ని ముందుకు నడిపించడం అవాస్తవమా? ఏది అవాస్తవం? 25 వార్డుల్లో ఎన్నికలు జరగాలి, 3 వార్డుల్లో ఉపసంహరణ జరిగి ఏకగ్రీవం అయింది, మిగతా 22 వార్డుల్లో మీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వాళ్ళు మేము పోరాడేది మీ అభ్యర్థులతోనే, మీ పార్టీ అభ్యర్థులతోనే. మరి మీరు ప్రజాస్వామ్యంగా మీతో మేము పోటీ చేయదు కాబట్టి ప్రజాస్వామ్యంగా మేము ఎట్లా గెలవాలి? మీరు పోటీదారు, 4 దగ్గరల బీజేపీ పోటీలో ఉంది, 5 స్థానాల్లో జనసేన పోటీలో ఉంది, కొంతమంది ఇండిపెండెంట్లు ఉన్నారు, సిపిఐ 2 స్థానాల్లో పోటీలో ఉంది. మరి మిమ్మల్ని అందరినీ ఎదుర్కొంటున్నాం కదా మేము కూడా. రాజకీయాల్లో ఇన్ని రాజకీయ పక్షాలను ఎదుర్కొని మేము ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటే, మా అభ్యర్థులు గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటే మేమంతా మాత్రం ఎస్ కరెక్టే. వెంగటగిరి ప్రయోజనాల కోసం వెంగటగిరి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2019లో జరిగిన ఎన్నికల్లో నాకు శాసనసభ్యుడిగా ఉండమని ఆదేశించారు. మహిళలు వస్తున్నారు, విద్యావంతులు వస్తున్నారు, మేధావులు వస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు. వాళ్ళందరినీ సమభావంతో ముందుకు నడిపి ఏ ప్రయోజనాలకైతే ప్రజలు మమ్మల్ని కోరుకున్నారో ఆ ప్రజాసేవలో నాతోటి ఇంకెంతమంది పనిచేస్తే తప్పేముంది అని అడుగుతుంది. కాబట్టి వాళ్ళ బాధ ఏందో నాకు అర్థం కాదు. ఎప్పుడైనా మీరన్నా అడగండి, ఎందుకు ఆ బాధ ఏంటి, ఆక్రోషం ఏంటి, ఆవేదన ఏంటి? అసలు ఈ ఎమ్మెల్యేతో ఇంకో ఎమ్మెల్యే ఉండడం ఏంటంటే మీలాగా నాకు సంకుచిత స్వభావం కాదు. నాది నాతోటి ఇంకా 10 మంది ఎదగాలి, 10 మంది యువకులు ముందుకు రావాలి కావాలని కోరుకునేవాడిని. ఆ విధంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేటువంటి చిన్న పిలుపుతో స్ఫూర్తితో పనిచేసేటువంటి రాజకీయ వాదులమే తప్ప, రాజకీయ కార్యకర్తలమే తప్ప నాయకత్వం నా దగ్గర ఒక్కడి దగ్గరే ఉండాలి. సంక్షేమాన్ని చూసి ఓటేయండి అని అడుగుతున్నాం మేము. మేము ఖచ్చితంగా ఈ 1.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఏ నవరత్నాల కార్యక్రమాన్ని అయితే అమలు చేస్తానని చెప్పాడు, ఆ అమలు తీరులో ఇవాళ 2,250 రూపాయలు పెన్షన్ ఇచ్చిన, కరోనా వచ్చి ప్రభుత్వానికి రాబడి తగ్గిపోయినా పెన్షన్ పంపిణీ మాత్రం ఆపలేదు ఈ ప్రభుత్వం. ప్రతి లబ్ధిదారికి 1వ తారీఖు పెన్షన్ పంపించాం వాలంటీర్ల చేత. ఆరోగ్యశ్రీ ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చి రేషన్ ఇచ్చాం, అలాగే నేతన్న నేస్తం, అమ్మఒడి, నాడు నేడు విద్యాలయాల యొక్క ఒక మేలైనటువంటి వెంకటగిరికి 100 పడకల ఆసుపత్రిని తీసుకొచ్చేటువంటి ముఖ్యమంత్రి నిర్ణయం, శాశ్వత త్రాగునీటి పథకాన్ని అమలు చేయడానికి వెంకటగిరిలో 93 కోట్ల రూపాయలతో శాశ్వత మంచినీటి సరఫరా పథకం, ఇప్పుడు కాదు రాబోయేటువంటి 35-40 సంవత్సరాల వరకు పేద వర్గాల ప్రజలు కానీ చిన్నవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు కానీ దాహార్తతో ఇబ్బంది పడకూడదు, రేపటి జనాభాకు కూడా ఆలోచన చేసి స్కీమును పెట్టాలని చెప్పి 93 కోట్ల రూపాయలతో మంచినీటి స్కీమ్, 38 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి, 2,300 చిల్లర ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, 41,77,00,000 రూపాయలతో 180,000 రూపాయలు చేసే ఒక్కొక్క ఇల్లు, దాదాపు 5-6 లక్షల రూపాయలు విలువ చేసే స్థలం అంతా కలిపి ఇవాళ ఒక ప్యాకేజీగా ఆ లబ్ధిదారుడికి ఇస్తుంది.
ఇంత పెద్ద ఎత్తున మేము సంక్షేమం ఇచ్చి పనిచేసి ఇంత అభివృద్ధిని చేయడానికి మేము కృషి చేస్తుంటే గతంలో ఏమి చేయలేదని నేను అనట్లేదు. అన్నీ ఇవాళ నేనే చేస్తున్నాను అనట్లేదు. గతంలో చేశారు కొంత. ఆ చేసిన దాంట్లో తెలుగుదేశం పార్టీ ఒక్కటే కాదు, భాగస్వామ్యం పాదిరెడ్డి వెంకటస్వామి రెడ్డి గారి దగ్గర నుంచి, ఓరేపల్లి వెంకట సుబ్బయ్య గారి దగ్గర నుంచి, రాజా యాచేంద్ర గారి దగ్గర నుంచి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నలపరెడ్డి శ్రీనివాసు రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నేదురుమల్లి రాజ్యలక్ష్మి, నిన్న మొన్నటి ఊరుగొండ రామకృష్ణ వరకు అనేక పనులు చేశారు. అయితే ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన దాన్ని అంతటినీ కలిపి ఈ ఒక్క 2-3 సంవత్సరాల్లో అంతమంది మహానాయకులు చేసినటువంటి పనుల్ని ఈ ఒక్క 2-3 సంవత్సరాల్లోనే మా ప్రభుత్వం చేయడానికి ఇవాళ ప్రణాళికలు రచించి మంజూరు చేసి నిధులిచ్చే ప్రభుత్వంగా ఇవాళ ఏర్పడతాం. అది మేము చెప్పేది. మేము చెప్పే మాటను మీరు గ్రహిస్తే మేము ఏం చెప్పామో ఏం చేస్తున్నామో మీకు తెలుస్తుంది. అసలు మా మాటే మీకు అర్థం కావడంలా. ఎంతసేపు వాడెంత వీడెంత, అందరినీ మీరు ఎంత అనే బదులు అసలు మిమ్మల్ని మీరు లెక్కేసుకోండి. మీరెంతో మీరెంతో లెక్కేయండి. నేను లెక్కేసుకున్నా, నేను 4 అడుగులు ఉండా. మీరెంత ఉన్నారని చెప్పండి. పొలతులు వేసుకోవడం కాదయ్యా, పని చేయడం కావాలి, సమర్థత కావాలి, సామర్థ్యం కావాలి. ఆ సామర్థ్యం మీలో లేదు, పొరబడింది. ప్రజలు ఇవాళ మాకు అవకాశం ఇచ్చారు సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించడానికి. వాళ్ళ ఆయన చేతితో ఓపెన్ చేయించాలని ఒక ప్రయత్నం చేస్తాము. సఫలీకృతం అవుతుందని విశ్వసిస్తాను. కాబట్టి నేను మీడియా ప్రతినిధులను అందరినీ కోరేది, మీరందరూ సహకరించండి. ఈ అభివృద్ధిలో మీరు భాగస్వాములండి, ఈ సంక్షేమంలో మీరు భాగస్వాములండి. మీరు కూడా మా పర్యటనలో పాల్గొని ఎక్కడికక్కడ మేము చేసే మంచి పనులు చూసి వచ్చేటువంటి ఆ యొక్క లబ్ధిదారులైనటువంటి ప్రజలు ఇల్లు దాటి బయటకు వచ్చి మన ముందుకు వచ్చి చెబుతున్నప్పుడు ఆలకించి వాళ్ళందరినీ కూడా గౌరవిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో మీరు అగ్రభాగాన్ని నిలబడాలని, మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని మీడియా ప్రతినిధులకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. 40 ఏళ్ళ రామనారాయణ రెడ్డి జీవితంలో, రాజకీయ జీవితంలో ఆయన్ని మేము చూసిన రామనారాయణ రెడ్డి గారు ఇక్కడ అంటారు. నేనేం మారానయ్యా, నేను 1.5 సంవత్సరం క్రితం ఇక్కడ పోటీ చేసినప్పుడు ఎట్టున్నానో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాను. లేకపోతే ఈ మధ్య కరోనా వచ్చి కొంచెం తగ్గే వయసు, దాంట్లో బలం తగ్గింది. బలం అంటే వెయిట్ తగ్గింది. నేను అంతే ఇంకేం కాదు. మళ్ళీ కోలుకోవాలంటే కొంత టైం పడుతుంది నా డాక్టర్, దానికనే ఏదో విటమిన్లో పాలో మాజిగో ఏదో తాగుతూ ఉన్నా. అయినా ఇంకా సరైనటువంటి పాత్ర పోషించలేకున్నాం ఆరోగ్యపరంగా. రాజకీయపరంగా ఎప్పుడు ఏర్పడేది లేదు, తప్పనిసరిగా ముందే ఉంటాం. వార్డుకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ అంటారు, మండలానికి ఒక ఎమ్మెల్యే, గ్రామ పంచాయతీ ఒక ఎమ్మెల్యే. తప్పేంటయ్యా ఉంటే నేను బాధపడాలి ఇంకా వార్డుకు ఒక ఎమ్మెల్యే వస్తే. ఎంతమంది ఎమ్మెల్యే పనిచేస్తున్నారా నాకు తెలియకుండా మీరు, నేను ఒక్కడనే ఎమ్మెల్యే ఏకచిత్రాధిపత్యంగా ఏలాలి వెంకటగిరిని. మీరందరూ నా కింద పనిచేయాలి కానీ నాతో సంబంధంగా ఎమ్మెల్యేలు ఎట్ట అవుతారయ్యా అని నేను వీళ్ళందరినీ అడగాలి. అటువంటిది నేను సంతోషంగా అందరు ముందుకు రండి, పనిచేయండి. మీరు కూడా నాయకత్వ లక్షణాలని సంపాదించుకోండి. భవిష్యత్తులో మీకే రాజకీయ పట్టం కట్టబోతూ ఉంది ప్రభుత్వం పార్టీ. మేమందరం ఒక వయస్సు అయిపోయేటువంటి వాళ్ళం, రేపటి తరానికి మీరే నాయకులు అని నేను చెప్తున్నాను.
వాటికి ఒక ఎమ్మెల్యేని పెట్టాడంటే వాటికి ఒక ఎమ్మెల్యేని ఎందుకు పెడతాను నేను? వాటికి ఒక నాయకుడు ఉన్నాడు. కొన్ని వాటిలో ఇద్దరు ముగ్గురు నాయకులు కూడా ఉన్నారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారా మా వాటిలో అంటే నేనేం చెప్పాలి? సమాధానం చెప్పండి. అది సరైనది కాదని చెప్పి మనం చేస్తున్నాం. పంచాయతీ అయినా ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు. ఎమ్మెల్యే కనబడలేదని ఎవరు అడగల. మా పార్టీ రాజకీయ ప్రయోజనాలకి మేము చేసినటువంటి ఎన్నికల ప్రణాళికలు, ముఖ్యమంత్రి చేసిన నవరత్నాల కార్యక్రమం ఫలించి మేము 132 గ్రామ పంచాయతీలు గెలుచుకుంటే పంచాయతీకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడా అంటే ఎస్ ఉన్నాడు. ప్రతి పంచాయతీకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ప్రతి మున్సిపల్ వాటికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, అధికార వికేంద్రీకరణకి పెద్ద పీట వేసినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రభుత్వ వ్యవస్థల్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నంలో మండలాలను సచివాలయాలను చేసి, సచివాలయాలని వాలంటీర్ వ్యవస్థకి తెచ్చి ఇవాళ పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేసిన ప్రభుత్వం ఉన్నారు. మరి అటువంటి ప్రభుత్వంలో భాగస్వామిని అనుసరించబడి ఆయన నేను అధికార వికేంద్రీకరణలో భాగంగా శాసనసభ్యుడి యొక్క అధికారాలని అనేక మందికి అప్పగించి మీరు శాసనసభ్యులే, ప్రజా అవసరాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం మీరు నిర్ణయాలు తీసుకోండి, ఆ నిర్ణయాలను నేను బలపరుస్తానని చెప్పి అంతమందిని నాయకత్వ లక్షణాలను పొందే విధంగా తయారు చేస్తున్నారు. జిల్లాలో ఇంకొక నాయకుడు పెరిగితే మీకు ఉక్రోషం, ఇంకొక నాయకుడు రాకూడదు మీ పార్టీలో, ఇంకొకడు ఏమన్నా వస్తే వీడు మాకేమన్నా అడ్డం తగులుతాడేమో, చంద్రబాబు వాడికి ఏమన్నా పదవి ఇస్తాడేమో మమ్మల్ని తీసేసి అనేటువంటి ఒక బలహీనత, రాజకీయ బలహీనత మీలో ఉంది. నాకెందుకు రాజకీయ బలహీనత? నాకు లేదు. నేను రాజకీయంగా బలమైనటువంటి సంస్కరణని నమ్మి సిద్ధాంతపరంగా నడిచేవాడిని. అందుకనే నాలాగా ఈ మున్సిపాలిటీలో 25 మంది కౌన్సిలర్లు, 25 మంది శాసనసభ్యులు ఈ మున్సిపాలిటీ, 143 పంచాయతీలు, 143 పంచాయతీలకి గ్రామ అధ్యక్షులు, పంచాయతీ అధ్యక్షులు వాళ్ళు కూడా 143 మంది శాసనసభ్యులుగానే ఉంటారు. వాళ్ళకి ఆ నాయకత్వ లక్షణాలు తెచ్చుకొని వాళ్ళు ముందుకొని మేము కూడా నాయకత్వంలోకి వస్తున్నామని అంటే సంతోషించాలి, దగ్గర తీయాలి. అంతేగాని నాతో సమానంగా మీరు మాట్లాడతారా? నాతో సమానమా మీరు? నాతో మాట్లాడటానికి మీరెవరు? ఇలాంటి మాటలు చెప్తే నవ్వుతారండి ఎవరైనా. సమకాలీన రాజకీయాల్లో ఇవన్నీ కూడా నవ్వులు.